హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. గైస్, చాలా రోజుల తర్వాత మన ఛానల్ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది గైస్ మన ఛానల్లో బ్లాగ్ అయితే అప్లోడ్ చేయక. సో ఈ రోజు గైస్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి గైస్ 3rd జనవరి అండ్ టైం వచ్చేసి గైస్ 8:19 అయితే అవుతుంది ప్రెజెంట్ టైం అయితే. సో ఇప్పుడైతే మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. అండ్ గైస్ చూస్తారు కదా, సో ఈ వెంచర్ రూట్లోకి వచ్చేసి బ్లాగ్ అయితే ఇంట్రో అయితే షూట్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్. సో ఈ ప్రక్క నుంచి అయితే మనం వెళ్ళాలి. అండ్ దిస్ ఈజ్ మన బైక్ వ్యూ గైస్. సో చాలా రోజుల తర్వాత మన ఛానల్లో మన బైక్ వ్యూ అయితే చూపిస్తున్నాం. సో మధ్యలో అయితే ఆల్మోస్ట్ చాలా రోజులైంది బ్లాగ్ కూడా షూట్ చేయక, ఈవెన్ ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు అయితే బ్లాగ్ అయితే షూట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి గైస్ సో కామ్రేడ్ కొంచెం అయితే వర్క్ ఉంది, సో నాన్ వెజ్ తీసుకురావాలని చెప్పేసి సో కామ్రేడ్కి అయితే వెళ్దాం. అంతేకాకుండా ఇంకా చిన్న చిన్న గ్రోజరీ ఐటమ్స్ అవి కూడా తీసుకురావాలి. సో కంప్లీట్ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. చలో చలో, ఇటు నుంచి సీదా మన మెయిన్ రోడ్కి. ఇక్కడ కనిపిస్తుంది కదా మెయిన్ రోడ్, అటు వెళ్ళిపోవాలి. 2 వీక్స్ తర్వాత వ్లాగ్ షూట్ చేసిన ఈరోజు, అంటే ఈరోజు చేసిన అంటే డెఫినెట్గా రేపు వస్తుండొచ్చు, మైట్ బి డెఫినెట్గా వ్లాగ్ రేపు అన్న కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను. కంప్లీట్ వ్లాగ్ అయితే షూట్ చేసి సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం కామ్రేడ్కి అయితే వెళ్ళొచ్చు. ఈ వ్యూ కూడా చూడక మీరు చాలా రోజుల తర్వాత చూస్తారు అనుకుంటా. ఈ వ్యూ కూడా ఆల్మోస్ట్ అంటే 2 వీక్స్ ఆ వీడియో అప్లోడ్ చేయలేదు అంతే, బట్ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఆల్మోస్ట్ 20-25 డేస్ అవుతుంది మన ఛానల్లో వ్లాగ్ అయితే అప్లోడ్ చేయక. మన ఛానల్లో ఈ 2 వీక్స్ బ్యాక్ దాకా ఏ వీడియోస్ కూడా రాకపోవడం రీజన్ ఏంటంటే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అయితే ఈవెన్ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు నేను. అండ్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఐస్ నార్మల్, అన్నీ బాగానే ఉన్నాయి అందుకని చెప్పేసి సో ఈరోజు అయితే వ్లాగ్ అయితే షూట్ చేసిన. అండ్ ఇప్పటి నుంచి సో వీలైనంత వరకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మన ఛానల్లో వితిన్ లైక్ 2 డేస్కి ఒక వీడియో అయినా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో రెగ్యులర్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇంకా అన్ని సిచ్యువేషన్స్ ఇంకా నార్మల్ కాలేవు కొన్ని. సో అన్నీ నార్మల్ అయ్యేంత వరకు తప్పదు. సో అన్ని నార్మల్ అయితే డైలీ వ్లాగ్ షూట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. నేను లాస్ట్ టైం ఫిక్స్ అయినా, సో అప్పుడు 2 డేస్కి ఒక వ్లాగ్ షూట్ చేస్తుండే, 2 డేస్కి ఒక వ్లాగ్ అప్లోడ్ చేస్తుండే. బట్ ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా వీడియో చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా, బట్ కుదరలేదు. సో ఇప్పుడు కూడా అన్నీ నార్మల్ అయిపోతే డెఫినెట్గా మన ఛానల్ వచ్చేసి రెగ్యులర్గా డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీ నుంచి అయితే సో డెఫినెట్గా మన ఛానల్కి అయితే సపోర్ట్ ఉండాలి. సో సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. సో ఆల్మోస్ట్ గైస్ మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఆల్మోస్ట్ కామ్రేడ్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ చూడవచ్చు లెఫ్ట్ సైడ్లో మొత్తం చెట్లు అయితే కొట్టేసారు, అంటే రోడ్ ఎక్స్టేంజ్ చేస్తారంట, అంటే కొంచెం దూరంలో. సో ఆల్రెడీ చెట్లు పెట్టారు లెఫ్ట్ సైడ్లో. సో మీకు చెట్లు అయితే కనిపిస్తుండొచ్చు అక్కడొకటి అక్కడొకటి. సో అక్కడి వరకు రోడ్ ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇవన్నీ తీసేస్తున్నారు ఇక. సో ఫైనల్గా సో కామ్రేడ్కి అయితే వచ్చిన ఒక చిన్న పని ఉంది, వాడు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా యూనియన్ బ్యాంక్ ఏటీఎం. సో ఆ బ్యాంక్ ఏటీఎంకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళాలి కొద్ది రిటర్న్ వెళ్దామని చూస్తున్నా. ఏటీఎం సెంటర్ అయితే ఓపెన్ ఉంది. సో రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే వెళ్దాం, ఎట్లైనా రిటర్న్లో ఈ రూట్లో వెళ్తాం కాబట్టి. ఫస్ట్ వెళ్ళేసి నాన్ వెజ్ తీసుకుందాం, తర్వాత గ్రోజర్ తీసుకుందాం. సిగ్నల్ పడింది గాయ్స్, మనది ఆగాల్సిందే, ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఇంకా 23 సెకండ్స్ ఉంది, 23 సెకండ్స్ వరకు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ఇంక వెళ్దాం. అంతా కాలేజ్ స్టూడెంట్స్. ఇక ఫస్ట్ వచ్చేసి గైస్ మనం కామారెడ్డిలో ఓల్డ్ బస్ స్టాండ్కి అయితే వెళ్దాం. ఓల్డ్ బస్ స్టాండ్లో కొన్ని తీసుకున్నట్టు ఉన్నాయి. సో అవి తీసుకున్న తర్వాత సీదే వెళ్ళిపోయారు. సో మన న్యూ బస్ స్టాండ్లో అయితే ఈరోజు మనం తీసుకునే అన్నిటికీ అక్కడ ఏం దొరకవు, అన్నీ ఇక్కడనే ఇంకా ఏటా తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ ఈ మటన్ సెంటర్ దగ్గరకు వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ బట్ దొరుకుతుందా, రైట్ ఉంది. అంటే ఈరోజు ట్యూస్డే గైస్, సో ట్యూస్డే దొరుకుతుందా లేదా అని డౌట్ ఉండే, అందుకే బయట ఎక్కడ కూడా అవైలబుల్ లేదు. సో ఇదంతా మటన్ సెంటర్ ఇదంతా. సో ఇక్కడ తీసుకుందాం ఇంకా. సో ఫైనల్గా సో మటన్ అయితే తీసేసుకున్నాం. సో ఇక్కడ విట్టేస్తే ఇంకోటి మంచి చికెన్ తీసేసుకొని ఇంటికి వెళ్ళాలి. ఫైనల్లీ చికెన్ కూడా తీసుకోవడం అయిపోయింది. సో ఇంకోటి వచ్చేసి చపాతి పిండి తీసుకోవాలి. సో ఇక్కడ ముందు షాప్ ఉంటుంది. సో అక్కడ తీసేసుకొని ఇంకా ఇంకేమున్నాయి గైస్, ఇంకేం లేదు కదా, ఒకటే మిగిలిపోయింది. సో అంతా చూడొచ్చేసి అంతా మార్కెట్ ఏరియా. ఇది మొత్తం మార్కెట్ ఏరియా. ఇక్కడ షాప్ ఉండే బట్ ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఈ రైట్ సైడ్ షట్టర్ వేరే షాప్లో ట్రై చేద్దాం. ఫైనల్గా సో వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. పిండి కూడా తీసేసుకున్నా, డిక్కీలో పెట్టేస్తే
సెట్ ఇంకా అండ్ పోయేటప్పుడు మనం వచ్చేసి ఇంకా చేయాల్సింది అమౌంట్ తీసుకోవాలి ఏటీఎం సెంటర్ నుంచి. సో ఆ వర్క్ అయిపోయిందంటే ఇంకా ఇంటి ప్రాబ్లమే, అది ఎట్లయినా మనం వెళ్ళే రూట్లో ఉంది కాబట్టి కంప్లీట్ చేసుకోవచ్చు. ఫైనల్ గైస్ ఏటీఎం సెంటర్కి వచ్చేసినాం. సో ఇక్కడ మన వర్క్ అయితే తొందరగా అయితే కంప్లీట్ చేసేసుకొని సీదా వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి యూనియన్ బ్యాంక్ వాళ్ళ. ఇప్పటిదాకా రాలేదు. విత్డ్రావల్ ఫ్రమ్ సేవింగ్స్ అమౌంట్ చెప్పాలా చూపించాలా? ఓకే కరెక్ట్. నో ప్లీజ్ ఎంటర్ యువర్ పిన్. పాస్వర్డ్ చూపించాను. ఇప్పుడు గైస్ మన మిషన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మంచి ట్రాన్సాక్షన్ సౌండ్ ఎక్సైట్మెంట్ బాగుంటుంది గైస్. ఈ అమౌంట్ ఏవైతే ఇట్లా వస్తాయో రైట్ డన్. ఫైనల్ గైస్ సో ఏటీఎం సెంటర్కి వచ్చేసి సక్సెస్ఫుల్గా అయితే అన్ని తీసేసుకున్నా. డైరెక్ట్ గైస్ ఇంటికి వెళ్ళిపోవడమే. నేను టిఫిన్ ఏం చేయకుండా ఈవెన్ ఫ్రెష్ అప్ కూడా కాలే, డైరెక్ట్ వచ్చేసినాం. సో ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఇక బైక్లో పెట్రోల్ లేదేమో డౌట్ ఉంది గైస్, ఎందుకైనా మంచి 60 రూపీస్ అన్న పెట్రోల్ అయితే ఫిల్ చేసుకుందాం. సో ఎటన్నా వెళ్ళినా కానీ ఇబ్బంది ఉండదు, ఇక్కడికి వెళ్ళి ఫిల్ అయితే చేయించుకుందాం. రూట్ క్లోజ్ చేసినట్టున్నారు గా. సో 1 వేలో 2 వేళ్ళాలి, ఒకటే సైడ్ నుంచి వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఫైనల్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తా. సో బిఫోర్ దట్ గైస్ మన ఛానల్కి ఆల్మోస్ట్ 491 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యారు అండ్ మోర్ 9 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతారు అండ్ వెరీ సూన్ 1000 సబ్స్క్రైబర్ కూడా రీచ్ కావాలి. సో వన్స్ మన 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు అంటే సో సబ్స్క్రైబ్ గ్రో అనేది ఆటోమేటిక్గా ఈజీ అయిపోద్ది. అండ్ అంతేకాకుండా ఈ 500 సబ్స్క్రైబర్స్ అనేది కూడా చిన్న విషయం కాదు. సో ఎంతో హార్డ్ వర్క్ చేస్తే తప్ప అండ్ అంతేకాకుండా ఎంతోమంది సపోర్ చేస్తే తప్ప సో మనకి ఈ 500 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ కాలేము. సో ఈరోజు మనం వెరీ సూన్ ఇంకా 9 సబ్స్క్రైబర్ అయితే 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవుతాం. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఎవరైతే మన ఛానల్ని సపోర్ట్ చేసారో అండ్ హూ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ నౌ. సో ఈ వీడియో చూసేవాళ్ళు కానీ సో అప్కమింగ్ వీడియోస్ వల్ల వచ్చే సబ్స్క్రైబర్స్ కానీ ప్రతి ఒక్కరికి సో థ్యాంక్ యూ సో మచ్ సో సపోర్ట్ చేసినందుకు. అండ్ అంతేకాకుండా గైస్ సో ఈ వీడియోలో నేను ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటి అంటే మన లాగిన్తో పాటు ఇందులో గైస్ కొన్ని ఎడ్యుకేషనల్ సంబంధించిన వీడియోస్ కూడా చేసిన. సో రిలేటెడ్ ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని వీడియోస్ అయితే అప్కమింగ్ వీడియోస్లో అయితే రాబోతున్నాయి. సో అవేంటి అంటే గైస్ సో కొన్ని జాబ్ రిలేటెడ్ కావచ్చు అండ్ జాబ్కి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. సో డెఫినెట్లీ గైస్ మీ అందరికైతే యూస్ఫుల్ అవుతుంది. సో విత్ ఇంటర్ అండ్ విత్ డిగ్రీ సో వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది సో అప్కమింగ్ వచ్చే వీడియోస్లో. సో అందుకే గైస్ మీరైతే మన ఛానల్ని ఫాలో అయ్యండి. సో వ్లాగ్స్తో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు మీకు ఎడ్యుకేషనల్గా మీకు జాబ్ రోల్గా కూడా నేను సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఆల్మోస్ట్ కొంతమంది ఆల్మోస్ట్ ఒక 5 to 6 మెంబర్స్ అయితే జాబ్లో ప్లేస్ అయ్యారు సో రిక్రూటింగ్ ఫీల్డ్ అయితే. సో ఎవరైనా ఇంకా జాబ్ సర్చింగ్ వాళ్ళు ఉంటే మన వీడియోస్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మీ సర్కిల్ ఎవరైనా సర్చ్ చేసిన వాళ్ళు ఉంటే సో వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది. సో మీరు కూడా ఒకవేళ సర్చ్ చేస్తే ఏంటంటే సో మీరు కూడా మన ఫాలో అయిపోతే సో నేను ఆ వీడియో చేసినప్పుడు ఆ వీడియో త్రో అయితే నన్ను అప్రోచ్ అయితే డెఫినెట్గా అయితే మిమ్మల్ని కూడా ప్లే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది గైస్ ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్పాలనుకుంది. సో వ్లాగ్తో పాటు ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ గైస్ ఈ వీడియో నచ్చిన నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కంటే గైస్ అంటే స్టే ట్యూన్డ్. బై బై.